సో హాయ్ ఫ్రెండ్స్, గ్రామ సచివాలయం అదేవిధంగా పట్టణ సచివాలయంకి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి ఉద్యోగాలు ఉన్నాయి, అర్హులు లేరు అంటూ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. సచివాలయ ఉద్యోగాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల పరిస్థితి, కట్ ఆఫ్ మార్కులు తగ్గించాలని శాఖల సూచన అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. గ్రామ సచివాలయాల్లో వ్యవసాయ అనుబంధ శాఖల ఉద్యోగాల కీలకం, ఇందులో వేలాది ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన అర్హులు కొరువయ్యారు. ముఖ్యంగా పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన, వ్యవసాయ శాఖల్లో కొరత ఏర్పడింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ఈ పరిస్థితుల్లో అర్హత మార్కులను, కట్ ఆఫ్ మార్కులను అదనంగా 5 నుంచి 10% తగ్గించాలని సంబంధిత శాఖలు అధికారులు పంచాయతీరాజ్ శాఖను కోరారు. పశుసంవర్ధక శాఖలో మొత్తం 9,886 ఉద్యోగాలు ఉండగా దీనిలో కేవలం 5,608 మంది మాత్రమే పరీక్ష రాశారు. దీనిలో ఉత్తీర్ణులైన వారు 2,163 మంది మాత్రమే, కేవలం 2,163 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఉద్యాన శాఖలో 4,000 పోస్టులు ఉంటే 2,622 పోస్టులకు మాత్రమే అర్హత సాధించారు. ఇక్కడ మనకి 10% అర్హత మార్కులు తగ్గించాలని సంబంధిత శాఖాధికారులు పంచాయతీరాజ్ శాఖకు ఉత్తర్వులు పంపినట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ మనకి డిజిటల్ అసిస్టెంట్ పోస్టులు కూడా భారీ సంఖ్యలో మిగిలిపోయాయి. పశుసంవర్ధక శాఖలో 9,886 పోస్టులు ఉంటే 5,608 మంది పరీక్ష రాయగా కేవలం 2,163 మంది అర్హత సాధించడం జరిగింది. ఉద్యానవన ఈ శాఖకు సంబంధించి 4,000 పోస్టులు ఉంటే 10,786 మంది పరీక్ష రాయగా 2,622 మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది. వ్యవసాయ శాఖలో 6,714 పోస్టులు ఉంటే 22,622 మంది పరీక్ష రాయగా 6,239 మంది అర్హత సాధించడం జరిగింది. కేటగిరీ 1, కేటగిరీ 2లో కేటగిరీ 2A, కేటగిరీ 2B, కేటగిరీ 3కి సంబంధించి మనకి అర్హత సాధించిన అభ్యర్థులుండి పోస్టులు అయితే మిగిలిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ పోస్టులని సెకండ్ లిస్ట్ అనేది రిలీజ్ చేసి భర్తీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనకి అతి త్వరలోనే అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే రావచ్చు, రాగానే మీకైతే తప్పకుండా తెలియచేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిపోయిన పోస్టులకు సంబంధించి అర్హత మార్కులు తగ్గించి పోస్టులు భర్తీ చేసేది లేదా కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసేదాన్ని దానిపై ఒక స్పష్టమైన క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సచివాలయ ఉద్యోగులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు రేపేంటో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. విజయవాడలో అందజేయనున్న సీఎం 2 నుంచి విధుల్లోకంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షల్లో ఎంపికైన వారికి సోమవారం నియామక పత్రాలు అందజేయనున్నారు. సీఎం జగన్ చేతుల మీదుగా ఆయా అభ్యర్థులు అపాయింట్మెంట్ ఆర్డర్లు అందుకోనున్నట్లు పురపాలక శాఖ కమిషనర్ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 2 అక్టోబర్ మహాత్మాగాంధీ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న గ్రామ వార్డు సచివాలయాల ద్వారానే ఇకపై స్థానిక సంస్థల్లో పరిపాలనా వ్యవహారాలు సాగుతాయని తెలిపారు. ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కాల్ లెటర్లు ఇచ్చాక నిబంధనలు మారుస్తారా ఏంటని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. దీనికి సంబంధించి క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఏఎన్ఎం నర్స్ పోస్టులకు సంబంధించి నర్సింగ్ జిఎన్ఎం అభ్యర్థులు ఆందోళన అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. శ్రీకాకుళం జిల్లాలో సచివాలయ పోస్టులకు ఏఎన్ఎం ఉద్యోగులకు అర్హత సాధించిన బీఎస్సీ నర్సింగ్ జిఎన్ఎం అభ్యర్థులను ఈ ఉద్యోగులకు మీరు పనికిరారని తిప్పి పంపారు. ఇక్కడ మనకి ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి అఫీషియల్ వెబ్సైట్లో క్లియర్ అండ్ కట్గా మెన్షన్ చేశారు. ఎవరు అర్హులు, ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అని దానిపై మీరు క్లియర్గా అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. MPHWF 18 నెలల ఈ కోర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రమే ఈ నర్సింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. మీరైతే క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సచివాలయ ఉద్యోగుల జాబ్ చార్ట్ విడుదలంటూ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నారు. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సేవలు అందించేందుకు గాను దీనిపై పంచాయతీరాజ్ శాఖ జాబ్ చార్ట్ను రూపొందించింది. గ్రామ సచివాలయం, పట్టణ సచివాలయానికి సంబంధించి ఉద్యోగార్థులందరూ కూడా 10 గంటల నుంచి 5 గంటల వరకు విధులు నిర్వహించాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చున్నారు. రోజువారీ కార్యక్రమాల ప్రణాళిక రూపొందించుకుని అటు ఫీల్డ్ ఇటు ఆఫీస్ వరకు పూర్తి చేయాలని, అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసుకోవాలి. పంచాయతీ కార్యదర్శి గ్రామ సచివాలయానికి సెక్రటరీ కన్వీనర్గా వ్యవహరిస్తారు. స్థానిక సంస్థల్లో 8 రకాల చట్టాలను పరిరక్షించే బాధ్యత ఈ ఉద్యోగులపై ఉంది. సెలవు కావాలంటే గ్రామ సచివాలయ అభ్యర్థులు
పంచాయతీ సర్పంచ్ని అయితే కాంటాక్ట్ చేయవలసి ఉంటుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. పండగల గ్రామ సచివాలయాల ప్రారంభోత్సవం అంటూ మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. జిల్లా కలెక్టర్లకు పంచాయతీ రాజశాఖ కమిషనర్లు ఆదేశం. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా నుంచి సీఎం జగన్ ప్రసంగం. దీనికి సంబంధించి మనకి క్లియర్ అండ్ కట్ పూర్తి డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. గ్రామ పట్టణాల్లో కలిపి మొత్తం 11,158 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయగా దీనికి సంబంధించి ప్రారంభోత్సవం అనేది 2 అక్టోబర్ నుంచి ప్రతి మండలంలో కనీసం ఒక గ్రామ సచివాలయాన్ని అయితే ఇంటర్నెట్ సదుపాయంతో కంప్యూటర్లు తదితర అన్ని మౌలిక అంశాలతో ప్రారంభించనున్నారు. అన్ని పౌర సేవలు కూడా 72 గంటల్లో సమస్యల పరిష్కారం అంటూ కూడా దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. మీరు క్లియర్గా పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే వీడియోని ఫాజ్లో పెట్టుకుని ఇన్ఫర్మేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా క్లియర్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోండి. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు. సెలవుల్లో తరగతులు నిర్వహించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఇచ్చిన జీవోలతో పాటు విద్యా హక్కు చట్టం దీనికి సంబంధించి నియమాలను అనుసరించాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇటీవల ప్రభుత్వం చేసిన పాఠశాల విద్యా పరిరక్షణ నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించింది. దీనికి సంబంధించి కొన్ని జిల్లాల్లో 10వ తరగతికి సంబంధించిన విద్యార్థులకు తరగతుల నిర్వహణకు డీఈఓలు అనుమతులు ఇచ్చారని దీనికి సంబంధించి దృష్టి పెట్టి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. మీరు ఇక్కడైతే క్లియర్గా డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి 30 సచివాలయ ఉద్యోగ అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అయితే జారీ చేయనున్నారు. దీనికి సంబంధించి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మన ఛానల్ వారు మీకు అందుతూనే ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.